హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిసేపు క్రితమే ఒక నోటీస్ అనేది పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటీస్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరకు చూడండి. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో కనుక చూసినట్లయితే ద ఇంపార్టెంట్ నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ 2019 అని చెప్పేసి ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు, జూలై 26, 2019. అంటే ఈరోజే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అనేది ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగింది. అయితే దీన్ని ఓపెన్ చేసి చూపెడతాను. ఇదే ఆ నోటీసు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంపార్టెంట్ నోటీస్ అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ 2019 అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మొత్తం 3 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ద క్యాండిడేట్స్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2019 మే నోట్ దట్ వైల్ అపీరింగ్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దే మస్ట్ క్యారీ ఏ ఫోటో ఐడెంటిటీ కార్డ్ హ్యావింగ్ ది డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ది అడ్మిషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది రాయడానికి వెళ్ళబోతున్నారో ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళబోయేటప్పుడు మీతో పాటుగా కంపల్సరీగా ఫోటో ఐడెంటిటీ అనేది మీతో పాటుగా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు తీసుకెళ్లే ఫోటో ఐడెంటిటీ కార్డు మీద మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హాల్ టికెట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ యొక్క డేటు, ఎగ్జామినేషన్ డేటు, ఎగ్జామినేషన్ టైము, అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీ, అదేవిధంగా వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో చూడకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఏ విధంగా మీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్లో కనుక చూసినట్లయితే ఇఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ హ్యావ్ ది డేట్ ఆఫ్ బర్త్ దెన్ ద క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ అడిషనల్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి సెకండ్ పాయింట్లో ఇచ్చారు. మనం తీసుకెళ్లే ఫోటో ఐడెంటిటీ మీద డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోయినట్లయితే కామన్గా అయితే మనం ఫోటో ఐడెంటిటీ ఏదైనా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, ఏ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకున్నా కానీ దాని మీద డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఫోటో ఐడెంటిటీ దాని మీద లేకపోతే కనుక మీతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్రూఫ్ అనేది మీతో పాటుగా తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ సెకండ్ పాయింట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా థర్డ్ పాయింట్లో కనుక చూసినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ ది డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ ఇన్ ది అడ్మిషన్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడి సర్టిఫికేట్ బాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు ది అపియర్ ఇన్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఈ థర్డ్ పాయింట్లో చెప్పారు. అంటే మీరు ఈ నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేదే మీరు ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఆ ఫోటో ఐడి ప్రూఫ్లో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఒకవేళ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది రెండింటిలో కూడా సేమ్ కనుక లేకపోయినట్లయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్కి అలౌ చేయరని చెప్పేసి కూడా ఇక్కడ థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటీసు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.